నమస్కారం, సీకే న్యూస్కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. స్పందన అర్జీలపై అధికారుల్లో జవాబుదారీతనం ఉండాలి, జిల్లా కలెక్టర్ హరినారాయణన్. రాత్రిపూట దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు. 20 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి స్వాధీనం. భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యం, భాజపా రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు నరేంద్ర మోహన్. కొత్త పింఛన్పై కదం తొక్కిన రైల్వే ఉద్యోగులు. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా. వార్తల్లోని వివరాలు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, నిర్ణీత కాల వ్యవధి లోపల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు రాజాబాబు, శ్రీధర్, రాజశేఖర్, వెంకటేశ్వర్ పాల్గొని జిల్లా నలుమూల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 175 అర్జీలు రాగా, అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 112, డిఆర్డీఏకు సంబంధించి 17, పౌర సరఫరా శాఖకు సంబంధించి 5, హౌసింగ్కు సంబంధించి 9, సంక్షేమ శాఖలకు సంబంధించి 7, పోలీస్ శాఖకు సంబంధించి 4, ఇతర శాఖలకు సంబంధించి 21 అర్జీలు రావడం జరిగింది. అర్జీదారులు కోవిడ్ నిబంధనల మేరకు భౌతిక దూరం, మాస్కులు కలిగి ఉండేలా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. రాత్రిపూట ఇళ్లకు కన్నం వేసి దొంగతనాలకు పాల్పడే 3 అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4.5 లక్షల కేజీల వెండి, 45 గ్రాముల బంగారం, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు పాల్పడిన ముఠా సభ్యులు ఇదివరకు టౌనంపల్లె, కాణిపాకం పరిసర ప్రాంతాల్లో రాత్రిపూట దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయినట్లు డిఎస్పీ ఎన్ సుధాకర్ రెడ్డి వివరించారు. టౌనంపల్లి మండలం చెరుకువారిపల్లిలో జరిగిన దొంగతనం కేసు దర్యాప్తులో భాగంగా అరగొండ రోడ్లోని కాణిపాకం క్రాస్ వద్ద గల దొంగల ముఠాను అరెస్టు చేశామన్నారు. గుంటూరు, తెనాలి, తానంపల్లి, కాణిపాకం ప్రాంతాల్లో చోరీకి గురైన సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. అనంతరం నిందితులను మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు వెస్ట్ సీఐ శ్రీనివాసులరెడ్డి, తానంపల్లి ఎస్ఐ ప్రసాద్, గుడిపాల ఎస్ఐ రాజశేఖర్, కాణిపాకం ఎస్ఐ రమేష్ బాబు తదితర సిబ్బంది కృషిని చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి అభినందించారు. దొంగల ముఠా సంచారం అధికమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇతర ఊర్లకు వెళ్లే నివాసితులు ముందస్తుగా పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. రమేష్, వీళ్ళు కొన్ని టీమ్స్గా ఏర్పడి కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం మనకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు అరగొండ క్రాస్లో ఈ తాత ప్రసాద్ అనే వ్యక్తిని మరియు అతని అసోసియేట్స్ అయినటువంటి వినోద్, భరత్ కుమార్ వీళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి సుమారుగా తాతా ప్రసాద్ అనే అతని మీద మన రాయలసీమ, ఆంధ్ర, అలాగే తెలంగాణ మొత్తము 2 స్టేట్లలోనూ మరియు పక్క స్టేట్లో కూడా ఇతని మీద సుమారు 50 పైన దొంగతనం కేసులు ఉన్నవి. ఇతను ఎంఓ ఎలా ఉంటుందంటే, ఒక వెహికల్ ఏదైనా దొంగతనం చేయడము, ఆ వెహికల్లోనే ఇతను సంచరిస్తూ అక్కడ ఎక్కడైనా ఒక చోట హాల్ చేయడము, అక్కడ చుట్టుపక్కల ఉండే ఇళ్లలో డిహెచ్పి కానీ లేకపోతే నైట్ హెచ్పి కానీ చేసి ఆ ప్రాపర్టీ అంతా కూడా రాజమండ్రి, ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా పొదవ పెట్టడం ఇలా చేస్తూ ఉంటాడు. మనకు ఇతన్ని పట్టుకున్నప్పుడు ఇతని దగ్గర సుమారుగా ఒక 3 కేజీస్ సిల్వర్, 45 గ్రాముల గోల్డు, ఒక బ్రెజా వెహికల్, అలాగే ఒక 2 బ్రెజా వెహికల్, ఒక 6 సెల్ ఫోన్లు. భారతీయ జనతా పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర మోహన్ అన్నారు.
చిత్తూరుకు చెందిన యువ నాయకులు నవీన్ చౌదరి తన అనుచరులు 100 మందితో కలిసి సోమవారం బీజేపీలో చేరారు. చిత్తూరులో సోమవారం జరిగిన కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు నరేంద్ర మోహన్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నరేంద్ర మోహన్ మాట్లాడుతూ యువతతోనే దేశాభివృద్ధి నెరవేరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అనేక సార్లు చెప్పారని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ స్ఫూర్తితో యువ నాయకులు నవీన్ చౌదరి తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరడం శుభ పరిణామమన్నారు. యువతకు పార్టీలో ఉన్నతమైన ప్రాధాన్యత లభిస్తుందని ఆయన వెల్లడించారు. బీజేపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోల ఆనంద్, రామచంద్రుడు, చిట్టిబాబు, కరుణాకర్ సిద్ధ తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధి అయినా ఏదైనా సరే ఆయన అన్ని వాటిల్లో విఫలమయ్యాడు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అతని మీద తిరగబడేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విద్యార్థుల్ని, యువతల్ని అత్యంత దారుణంగా మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో అనేక ప్రభుత్వాలు చూసినటువంటి యువత అత్యంత కోటి ఆశలతోటి వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికలు అనేక రకాల హామీలు ఇచ్చాడు. ఉద్యోగులకి పిఆర్సీ దగ్గర నుంచి, యువతకి జాబుల నుంచి, జాబ్ క్యాలెండర్ల నుంచి, మెగా డిఎస్సి నుంచి, హోమ్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఎక్విప్మెంట్ నుంచి డిఎస్సి అన్ని రకాలుగా హామీలు ఇచ్చారు. ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా నిర్వహించినటువంటి దాఖలాలు తను వచ్చిన తర్వాత. దక్షిణ మధ్య రైల్వే నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు రోడెక్కారు. ఎన్పిఎస్ను రద్దు చేయాలని నిరసిస్తూ సోమవారం చిత్తూరు రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే నేషనల్ మజ్దూర్ యూనియన్ సెక్రటరీ కరుపుస్వామి మాట్లాడుతూ కార్మికుల జీవితాలను ఛిద్రం చేయడానికి కేంద్రం దక్షిణ మధ్య రైల్వేలో కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తుందన్నారు. తాజాగా కొత్త పింఛన్ స్కీమ్ను రైల్వే ఉద్యోగులకు వర్తింపు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. కొత్త పింఛన్ స్కీమ్తో కార్మికులు అన్ని రకాలుగా నష్టపోతారన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. లాటరల్ ఇండక్షన్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని కోరారు. అలాగే ఐఆర్ఆర్టీ, ఐఆర్డీటీ ట్రాన్స్ఫర్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఈలు భరత్, వర్మ, యూనియన్ నాయకులు జగదీష్, మురళి, భాస్కర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రొటెస్ట్ మొన్న చూసి ఉంటారు, 12వ తేదీ ఒక ప్రొటెస్ట్ చేశారు, ఈ రోజు ఒకటి, ఎల్లుండి కూడా ఒకటి ఉంది. మన మామూలుగా మన రైల్వే ఎంప్లాయీస్కి ఆల్ ఇండియా రైల్వే మెంటర్ ఫెడరేషన్, అదేవిధంగా మన సౌత్ యూనియన్ కూడా, మన మెయిన్గా మన ట్రాక్ మెయింటెనెన్స్కి, మొన్న మీకు తెలిసి ఉంటుంది ట్రాక్ మెయింటెనెన్స్ మన ఏ డిపార్ట్మెంట్కి 10% ఇది ఇచ్చినా కూడా ఇండక్షన్ ఇది ఇస్తారు, కానీ ఇంప్లిమెంట్ చేయడం లేదు. దానిలో మొన్న మన జిఎస్ లెవెల్కి, మన జిఎం లెవెల్కి మన జిఎస్ తీసుకుపోయినారు. తీసుకోకపోతే ఆయన కూడా ఒప్పుకున్నాడు. అందువల్ల ఈ మన మెకానికల్ డిపార్ట్మెంట్, కమర్షియల్ డిపార్ట్మెంట్కి వేసిన వాళ్ళంతా కూడా మళ్ళీ త్వరలో వాళ్ళకి ఆ పోస్టింగ్లు అన్నీ దొరుకుతాయి. అదేవిధంగా మన ఐఆర్టీటీ వేరే అదర్ జోన్కి పోయే వాళ్ళు కూడా మన సిఈ లెవెల్లో స్టాప్ చేసి ఉన్నారు. అవన్నీ కూడా మొన్న జిఎం గారు ఒప్పుకున్నారు. అందువల్ల తొందరలో మనకి అవన్నీ రిలీజ్ అవుతాయి. అదే మెయిన్ కారణం ఏమంటే మన సౌత్ రైల్వే మసూర్ యూనియన్, ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ఒత్తిడి వల్లనే ఇదైంది. అందువల్ల ప్రతి ఒక్కరు ఏ ధర్నా అయినా కూడా వెంటనే ఇట్లా వచ్చేసి పాల్గొనే మన ప్రొటెస్ట్ను వాళ్ళకి చేపించాలని చెప్పేసి. పోలీసుల అక్రమ అరెస్టులతో కార్మిక ఉద్యమాన్ని అణచలేరని భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజన్ పేర్కొన్నారు. సోమవారం కార్మిక నేతల అక్రమ అరెస్టుకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ వెళ్తున్న అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయమ్మలను అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలను అందించాలని చేస్తున్న పోరాటాన్ని పోలీసుల ద్వారా ఆపలేరని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రావాలని, అలా కాకుండా కార్మికులు, పోలీసుల మధ్య వివాదాలు సృష్టించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నగర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి, మణి, డి రవి, దాసరి చంద్ర, రఘు, కుమారి, జమిలాబి, విజయ్ గౌరి, కోమల, నాగరాజ్, జయశంకర్, శోభన్ బాబు, గణేష్, శంకర్, కృష్ణ, దయాలన్, వినాయక తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, ఆయా పనిచేస్తున్నటువంటి స్వీపర్లు,
వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని ఈ రాష్ట్రంలోని విజయవాడ చలో విజయవాడ కార్యక్రమానికి శాంతియుతంగా వెళ్తా ఉంటే పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం, అన్యాయం అనేసి కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఏడీసీగా చెప్పదలుచుకున్నా. ఈ యొక్క అది ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు పోలీసులను ఉసిగొలిపి పోలీసులను పెట్టుకొని ఉద్యమాన్ని ఆపాలంటే లాఠీలు చూట్టాలకి జైలుకి వెళ్ళడానికి యుద్ధం చేయడానికి ఈ యొక్క కార్యకర్తలు ఏఐటీసీ కార్యకర్తలు భయపడనేసి మీకు హెచ్చరిస్తున్నా. కోటాలు తూటాలతో ఉద్యమాన్ని ఆపలేరు, అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. మేము అడిగింది ఈ యొక్క పిఆర్సి సంబంధించినటువంటి న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని, న్యాయమైన వేతనాలు ఇవ్వాలని మేము మిమ్మల్ని అడిగితే, న్యాయమైన కోరికలను అడిగితే అరెస్ట్ చేపిస్తారా? స్పందన కార్యక్రమంలో అందిన వినతులను క్షేత్రస్థాయిలో పక్కాగా విచారించి నిబంధనల ప్రకారం సభ్యంగా పరిష్కరించాలని చిత్తూరు నగర కమిషనర్ పి విశ్వనాథ్ నగరపాలక శాఖ అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరపాలక కార్యాలయ ఆవరణంలో ఉన్నతాధికారులు కార్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్పందన ఆన్లైన్ ద్వారా అందే ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పరిష్కరించిన సమస్యలకు సంబంధించి సరైన రికార్డులను పొందుపరచాలన్నారు. వచ్చిన ఫిర్యాదులు మరోసారి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుని పరిష్కరించాలన్నారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మొత్తం 10 వినతులు అందాయి. నగర కమిషనర్ పి విశ్వనాథ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. దుర్గానగర్ కాలనీలో మురుగునీటి కాలువలు నిర్మించాలని, కుక్కల బెడద ఎక్కువగా ఉందని పలువురు ఫిర్యాదు చేశారు. గిరింపేట సిబి రోడ్లో కాలువల్లో వ్యర్థ సామాన్లు పడేసి ఆక్రమించారని, సంతపేట శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు చేయుటకు అనుమతులు ఇవ్వాలని వినతులు అందించారు. రెవెన్యూ, పింఛన్, ప్రజారోగ్య విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. వాళ్ళు పిలిపించుకొని వాళ్ళని గైడ్ చేసి మనం చేయిస్తాము. ఒకసారి పిలిపించుకోండి సార్. మీరు ఆ రోజు కృషి చేసుకున్న తర్వాత మేము సొంతంగానే అభివృద్ధి ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో డైలివరీ ఈవో కార్యక్రమం చైర్మన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. తిరుమల క్షేత్రం తరహాలో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఆల్ ఈవో వెంకటేశు ఫోన్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు డైలివరీ ఈవో కార్యక్రమాన్ని ప్రతి నెల మొదటి సోమవారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ నిర్వహించిన ఈ కార్యక్రమానికి 4 ఫిర్యాదులు ఫోన్ ద్వారా అందిందన్నారు. ఆలయ అభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. స్వామివారి సేవలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రజల నుంచి సలహాలు సూచనలను 0853281747 అనే ఫోన్ నెంబర్కు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఆల్రెడీ రెడీ అవుతున్నాయమ్మా, ఒక 3-4 డేస్ అయిపోతాయి. ఆల్రెడీ పెయింట్ వేస్తున్నారు. ఓకే. తిరుపతి నగరంలో చెత్త సేకరణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పిఎస్ గిరీష పేర్కొన్నారు. డైలివర్ కమిషనర్ స్పందన అర్జీల స్వీకరణ కార్యక్రమం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఫోన్ ద్వారానూ నేరుగా వచ్చి ఇచ్చిన ఫిర్యాదులను, అర్జీలను కమిషనర్ గిరీష స్వీకరించి సంబంధిత అధికారులకు ఆయా పనులను పూర్తి చేసేందుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛ తిరుపతి లక్ష్యంతో పయనిస్తున్న నగరపాలక సంస్థ లక్ష్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఎర్రమిట్ట ప్రాంతం నుండి వచ్చిన ఫిర్యాదుపై కమిషనర్ స్పందిస్తూ చెత్త సేకరణ వాహనాలు రెగ్యులర్గా రావడం లేదనే ఫిర్యాదు గురించి మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటి చెత్తను తీసుకుపోవడానికి వాహనాలు రావడం లేదని, రోడ్లపై పారవేయకుండా తమకు ఫిర్యాదులు చేస్తుండడం వారి బాధ్యతకు నిదర్శనమన్నారు. తాము కూడా సకాలంలో చెత్తను సేకరించాలని, ఒకవేళ వాహనాలు మరమ్మతులకు గురైతే వెంటనే రిపేర్లు చేయించడమో లేదో మరో వాహనాన్ని సమకూర్చడమో చేయాలన్నారు. పట్నూలు వీధి రోడ్ పూర్తిగా పాడైందనే ఫిర్యాదు గురించి చర్చిస్తూ వెంటనే ఆ రోడ్డుకు ప్యాచ్ వర్క్లు ప్రారంభించాలన్నారు.
కళాంజలి ప్రక్కన ఇటీవల నగరపాలక సంస్థ అధికారులు తొలగించిన ఆక్రమిత షాప్ను తిరిగి కాంక్రీట్ వేసి నిర్మిస్తున్నారనే ఫిర్యాదుపై కమిషనర్ స్పందిస్తూ టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అట్లీస్ట్ ప్యాచ్ వర్క్ చేయించండి అమ్మా, మళ్ళీ తర్వాత వస్తుందా లేదా సెకండరీ? మీరు ఎవరు నాకు అర్థం కావట్లేదు, ఆ డస్ట్ వర్క్ అనేది విస్మరణ అయిపోయింది. చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలం నరబైలు గ్రామంలో వికలాంగ మహిళను దారుణంగా హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుతూ కుటుంబ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ధర్నా అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎర్రవారిపాలెం మండలం నరబైలు గ్రామానికి చెందిన చెంగల్రాయల్ కుమారుడు మునీంద్ర ఈ నెల 7వ తేదీన అదే గ్రామానికి చెందిన వికలాంగులారు అనసూయాన్ని పంట పొలాల దగ్గర దారుణంగా హత్య చేశాడని తెలిపారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారని పేర్కొన్నారు. అయితే వికలాంగురాలైన అనసూయను హతమార్చిన నిందితుడు మునీంద్రను కఠినంగా శిక్షించడంతో పాటు అధికారులు బెయిల్ కూడా మంజూరు చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. గతంలో సైతం కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టి వేసిన కేసులో ముద్దాయిగా మునీంద్ర జైలు శిక్ష అనుభవించాడని పేర్కొన్నారు. అలాంటి నేర చరిత్ర కలిగిన హంతకుడిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడంతో పాటు దిశా చట్టాన్ని అమలు చేసి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఈ విషయాన్ని. అక్కడి మదనపల్లి డిఎస్పి గారు, సిఏ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు తప్పకుండా 4 రోజుల్లో ఈ వికలాంగుల సెక్షన్ ప్రకారం సెక్షన్ 92A కూడా నమోదు చేసి వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. అయితే ఇప్పుడు మునీంద్ర అనే హంతకుడు రిమాండ్లో ఉన్నందున అతనికి బెయిల్ ఇవ్వకూడదని చెప్పనేసి పవిత్రమైన న్యాయ వృత్తిలో ఉన్నటువంటి న్యాయమూర్తులను, న్యాయవాదులను, జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అతనికి బెయిల్ ఇవ్వకుండా, ఇదే కాకుండా 3 సంవత్సరాల క్రితం తన భార్యను ఇంట్లో ఫ్యాన్కు ఉరేసి చంపి తన ఇంట్లోనే గోతి తీసి పూడ్చిపెట్టినటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఈ మునీంద్ర, ఈ విషయాలన్నిటిపై కూడా కూలంకషంగా పోలీసు వారిచే దర్యాప్తు జరిపి అతని నేర చరిత్రను దృష్టిలో పెట్టుకుని అతని పైన రౌడీ షీట్ ఓపెన్ చేసి అతన్ని శాశ్వతంగా జీవిత ఖైదన్న విధించాలని చెప్పి, లేదంటే తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదట కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేపట్టారు. సోమవారం చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పుణ్యమూర్తి మీడియాతో మాట్లాడారు. ఎస్వీ యూనివర్సిటీలో 2016 నుంచి 2020 సంవత్సరం వరకు 151 మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వహించారని, అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సమయంలో దళారీ వ్యవస్థ అరికట్టేందుకు 2019 సంవత్సరంలో ముఖ్యమంత్రి మధ్యవర్తులను రూపుమాపేందుకు ఆప్కాస్ విధానాన్ని ప్రారంభించారని తెలిపారు. అయితే 3 ఏళ్ల కాలం గడుస్తున్నా యూనివర్సిటీ నిర్వాహకులు కాంట్రాక్ట్ కార్మికులను ఆప్కాస్ వర్కర్లుగా గుర్తించకపోవడంతో పాటు వారిని విధుల నుండి తొలగించడం బాధాకరమని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాంట్రాక్ట్ కార్మికులు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంట్రాక్టర్ కార్మికులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం బీఏపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సునీల్ దియోదర్కు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల నీల్ దియోదర్ మాట్లాడుతూ, శ్రీవారికి ఎంతో ముఖ్యమైన ఏకాదశి నాడు దర్శన భాగ్యం దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కరోనా బారి నుంచి అందరినీ కాపాడాలని, దేశ ప్రజలకు ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడబోమని చెప్పారు. ఐ టుక్ హోలీ దర్శన్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి అండ్ ఐ ప్రేడ్ ఫర్ విశ్వమంగళ్ విశ్వ కళ్యాణ్ టు సేఫ్ గార్డ్ ద గ్లోబ్ ఫ్రమ్ ఆల్ పెండమిక్స్ లైక్ కరోనా. The world suffered a lot, and let us Venkateshwara Swami bless our countrymen with good health, prosperity and manas shanti. That's all. Bhagwan ke darbar mein rajniti nahi karni chahiye. Hum log desh ki seva ke liye kaam kar rahe hain aur desh ki seva ke liye hum kaam karte rahenge. दोनों तेलुगु राज्यों में हम लोग बहुत तीव्रता से काम करेंगे और यहाँ पर परिवारवाद, भ्रष्टाचार
और अहिंदू ताकत తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, తమిళనాడు ఎంపీ అన్బుమణి రామదాస్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు విజ్ఞప్తి, భక్తులు దయచేసి సీకే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందన అర్జీలపై అధికారుల్లో జవాబుదారీతనం ఉండాలి, జిల్లా కలెక్టర్ హరినారాయణన్. రాత్రిపూట దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు. 20 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి స్వాధీనం. భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యం, భాజపా రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు నరేంద్ర మోహన్. కొత్త పింఛన్పై కదం తొక్కిన రైల్వే ఉద్యోగులు, దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.